వీళ్ళు బీజేపీలో చేరిన తమిళసై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బీజేపీ గూటికి చేరారు. బుధవారం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో తమిళసై కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ తమిళసై సౌందరరాజన్ డాక్టర్గా గవర్నర్గా బాగా పనిచేశారని కొనియాడారు. ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని కోరడం ఆమెకు ప్రజల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. ఈ విషయం మనం గమనించుకోవాలి. యాక్చువల్గా చాలా పేపర్లు కానీ చాలా న్యూస్ ఛానల్ కానీ కిషన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయిందని రాశారు. ఇన్ఫాక్ట్ కిషన్ రెడ్డిని కూడా మనం చూసుకోవచ్చు. అయితే తమిళసై is the first woman, yes, ame tamil nadu lo bjp prabhavam chupistha tundarlo ani gata 15 ella kritam cheppinatuvanti video ippudu trend avutundi, chaala mandi chuse undochu gaaka, kaani బలంగా బీజేపీ వైపు ఉన్నటువంటి నాయకురాలు ఆవిడ. బీజేపీ పనితనాన్ని కానీ ఇంకోటి కానీ తమిళనాడులో చాలా ప్రస్ఫుటంగా బలంగా అగ్రెసివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి మొదటి తరం బీజేపీ నాయకుల్లో ఆవిడ ఒకరు. ఇది చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బీజేపీ చాలా బలంగా పుంజుకుంటుంది. గతంలో 3% ఓట్ బ్యాంక్ కూడా లేనట్టు బీజేపీ ఈసారి 20% దాకా ఆ పైన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉన్నాయి. 3 నుంచి 5 ఎంపీ సీట్లు గెలిచేటువంటి స్కోప్ అవి కనుక గెలిస్తే నెక్స్ట్ స్టాలిన్ కి అయితే ఇబ్బంది అయితే వస్తాంగా. ఇప్పటికే బాగా ఎడుస్తున్నాడు పిల్లగాడు అన్నామలై. ఎప్పుడైతే తన యొక్క ఐపీఎస్ పదవి నుంచి వచ్చేసి ఈ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన చీఫ్గా ఎప్పుడైతే నిలబడ్డాడో తమిళనాడులో స్టార్ట్ అయింది. అండ్ దట్టు అన్నామలైలో ఒక మంచి గుణం ఉంది. మేబీ రేపు అధికారంలోకి వచ్చినా లేదంటే ఏదైనా పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజలు ఎవరైనా సరే రోడ్డు మీద నిల్చొని అన్నామలై జీ అని పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అతని పాదయాత్రలో మనం కూడా చూడడం జరిగింది. అసలు ఎంత బాగా, ఏమాత్రం కోపం లేదు, బెదురు లేదు, భయం లేదు. తను మాట్లాడుతున్న పాయింట్ చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. అండ్ దట్టు సివిల్ సర్వెంట్ కాబట్టి హి హస్ మోర్ అగ్రెసివ్ నాలెడ్జ్ దెన్ ఎనీ కామన్ పొలిటికల్ సర్వెంట్స్ లో. ఇంత సక్సెస్ఫుల్ పొలిటిషియన్ మనం ఎప్పుడు చూసి ఉండలేదు. ఇందాక మనం జయప్రకాష్ గారి గురించి చేసుకున్నాం, చాలా మంది కూడా ఫెయిల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లిటరల్ ఫెయిల్యూర్ క్యాండిడేట్. అది ఆయన విషయం. అసలు ఏమి మూలాలు, అక్కడ మూలాలు చాలా తక్కువ, బలం తక్కువ ఉన్నటువంటి తమిళనాడులో బీజేపీ పగ్గాలు చేయబట్టి ఈరోజు 6 నెలల పాటుగా కంప్లీట్ గ్రౌండ్ లో ఉన్నాడు. ఆయన పాదయాత్ర వేసుకుంటున్నాడు వాస్తవంగా చెప్పాలి. ఈరోజు పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే సరే, మోడీ చరిష్మాతో పాటు ఈయనే చరిష్మా కూడా చాలా వరకు కాదానికి లేదు. ఎందుకంటే మోడీ చరిష్మా గత 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ బలపడలేదు, కానీ ఆ చరిష్మాను తీసుకుపోయేటువంటి ఒక ప్రక్రియ కావాలి. ఆ ప్రక్రియలో భాగంగా ఇదే చాలా అద్భుతంగా పనిచేసింది. మన తెలుగులో కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ చూసుకుంటే అన్నామలైకి ఉన్నటువంటి ఫ్యాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ రోజుకి అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లు, అంటే మాస్ లీడర్ బండి సంజయ్ అంత కాకపోయినా కిషన్ రెడ్డి కంటే చాలా ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నామలైకి తెలంగాణలో ఉందనేటువంటిది ఉమ్మడికి వాస్తవం. ఇది ఆయన హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి మనం గమనించడం జరిగింది. సో రైట్, ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వరకు కూడా కిషన్ రెడ్డి గారు ఈమె అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేది. అవును, కన్ను కప్పడం అవుతుందో అంటే అధికారం అనేది, అంటే నా చేతిలో పవర్ ఉంటే ఏదైనా జరిగిపోతే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం పోయిన తర్వాత ఒకలాగా. ఈరోజు ఆమె గవర్నర్ ఉన్నప్పుడు ఒకలాగా ఉండే, గవర్నర్ దిగిన తర్వాత ఈరోజు సామాన్యురాలుగా మారిపోయింది. రేపు ఎంపీ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకేదో జరగవచ్చు వాస్తవం, కానీ అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు తేడా మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గరకు పనిచేస్తామో తర్వాత గౌరవం అనేది ఉంటుంది వాస్తవంగా. సరే అధికారం ఉండకపోవచ్చు, కానీ ప్రజల్లో గౌరవం ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిన మిస్టేక్ అదే, నేను అధికారం ఉంది అని చెప్పి ఇష్టారీత చెలరిగిపోయాడు. ఈరోజు అనుభవిస్తూ ఉన్నాడు ఆ ఫలితాలని. ఖచ్చితంగా కనీసం ఫామ్ హౌస్ దాటి బయటికి రాలేని పరిస్థితి అంటే తెలుసుకోవచ్చు ఆయన. అట్లీస్ట్ మొన్న మీరే చదివినటువంటి ఒక లెటర్ ఏదైతే ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరైతే తన సహచరుడు, తోటి సహచరుడు, తోటి ఉద్యమ నేత రాసినటువంటి లెటర్ ఏదైతే మీరు చదివారో, అది నాకు తెలిసి కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు చదివినా పొరపాటున కేసీఆర్ దగ్గర రీచ్ అయినా ఆయనకు ఆయన తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడు విషయంలో ఆవిడ తమిళసై సౌందరరాజన్ గారు ఎంత అగ్రెసివ్ గా మాట్లాడతారు అనేటువంటిది ఆవిడ పాత వీడియోలు ఎవరైనా ఆవిడ ఫ్యాన్స్ ఎవరు ఉంటే చూస్తే మాత్రం తెలిసి ఈయనకు ఈమె తోడైతే మేబీ ఆవిడ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంచడానికి కూడా కారణం అది. ఎందుకంటే షీఈస్ అ వెరీ అగ్రెసివ్ స్పోక్స్ పర్సన్, వెరీ అగ్రెసివ్, ఎవరిని లెక్క చేయదు ఆవిడ మాటలు తూటాలే అంతే. ఈయన ఎంత సాఫ్ట్ ఆవిడ అంత వైల్డ్.